వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఓటములు ఎరగని భారత్ న్యూజిలాండ్ జట్లు ఆదివారం ధర్మశాల వేదికగా తలపడబోతోంది. ఈ మ్యాచ్ ముగ్గిట టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కి దూరం కాబోతున్నారు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. కీలకమైన మ్యాచ్ కి ముందు వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మాత్రమే ఓటమిని చవి చూడలేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ లో ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ కి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసే సమయంలో బంతిని కాలితో ఆపేందుకు ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా గాయపడ్డారు. నొప్పితో బాధపడిన పాండ్యా కుంటుతో మైదానాన్ని వీడారు. దీంతో విరాట్ కోహ్లీ ఆ ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్ ఇచ్చారు. గాయం ఏమంత తీవ్రమైంది కాదన్న రోహిత్, న్యూజిలాండ్ తో మ్యాచ్ కి అతడు అందుబాటులో ఉండడం అనుమానమే అన్నారు. రోహిత్ అనుమానించినట్టుగానే కివీస్ తో మ్యాచ్ కి పాండ్యా దూరం అవుతారని తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా నేషనల్ క్రికెట్ అకాడమీ డాక్టర్ ను కలవనున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో మ్యాచ్ కోసం లక్నో బయలుదేరి వెళ్లబోతున్నారు. పూణే నుంచి భారత ఆటగాళ్లు ధర్మశాల పయనం అవుతుండగా హార్దిక్ టీమ్ తో పాటు అక్కడికి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆల్రౌండర్ అయిన హార్దిక్ గాయపడ్డ టీమిండియాకు గట్టి దెబ్బగానే భావించవచ్చు. బ్యాట్ తోనూ బంతితోనూ సమానంగా రాణించే పాండ్యా జట్టుకు సమతూకం తెస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ కంటే హార్దిక్ పాండ్యా పని రోహిత్ శర్మ ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నాడు. శార్దుల్ కంటే అతనితోనే ఎక్కువ ఓవర్స్ బౌలింగ్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు హార్దిక్ గాయంతో భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శార్దుల్ స్థానంలో షమి లేదా అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా హార్దిక్ బదులు సూర్య కుమార్ యాదవ్ ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. Hi guys, subscribe to jktv. Subscribe to jktv. Please subscribe to jktv. Subscribe to jktv. Hi andarki namaskaram, please subscribe jktv. Andarki namaskaram, please like, share and subscribe jktv.